మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మను ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఈ దినంలో ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మరి తండ్రి మీ మాటలు ధ్యానించు మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వార్లారా అందరికీ కూడా ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ మరి శుభములు వందనాలు గత వారం రోజుల నుంచి మరి మనందరం కూడా ఏమా యూట్యూబ్లలో కానివ్వండి ఫేస్బుక్లలో కానివ్వండి వార్తా ఛానల్లో కానివ్వండి మనకి ఒకటే ఎక్కువగా వినపడేది అదేంటి అని అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి దేశాలలోని రెండు దేశాలు ఏమో టర్కీ మరియు సిరియా అనేటటువంటి దేశాలలోని భూకంపం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు వచ్చిందండి తెల్లవారుజామున వచ్చేసింది ఈ తెల్లవారుజామున వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రత జనరల్గా ఎంత ఉండాలి అని అంటే ఆరు కంటే తక్కువ ఉంటే అమ్మ భూకంపం వచ్చినప్పుడు ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ని భూకంప లేకిని అని అంటారు రెక్టర్ స్కేల్ అని అంటారు ఇంగ్లీష్లో ఈ స్కేల్ పైన ఈ రెక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత గనక రెండు మూడు నాలుగు అలా వస్తే పర్వాలేదండి కానీ ఆరు దాటింది అంటే మాత్రానికి అమ్మా రెక్టర్ స్కేల్ యొక్క రేటు అనేది ఆరు గనక దాటింది అని అంటే భూమి మీద ఉన్నటువంటి ఎత్తైనటువంటి కట్టడాలు నేలకులేటటువంటి అవకాశం ఉంది అలాంటిది ఆ దేశంలో ఏకంగా ఆ దేశాలలోని అమ్మ టర్కీ సిరియా రెండు పక్క ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలలోని సుమారు ఏడు పాయింట్ ఎనిమిది వచ్చిందండి సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చేసింది ఆరైతేనే బిల్డింగులు పడిపోతాయి అని అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే దాని తీవ్రత చాలా హెవీగా ఉంది అమ్మా చాలా ఎక్కువగా ఉంది అది ఒకసారి రావటం కాదు లోపల చాలా విపరీతంగా వరుసగా చాలాసార్లు వచ్చింది నాలుగైదు సార్లు హై రీడింగ్ వచ్చేసింది తక్కువతోని సుమారు యాభై రెండు సార్లు అంటండి మీరు బాగా గమనించాలి ఈరోజు కూడా అమ్మ ఆరో తారీఖున తెల్లవారుజామున వచ్చేసింది మరలా ఈరోజు అమ్మ ఒక వారం తర్వాత ఈరోజు మరలా కూడా అక్కడ వచ్చేసిందంట ఇక ఆ భూకంప తీవ్రతకు ఎంత దారుణంగా పట్టణాలు దెబ్బతిన్నాయంటే ఏమా పట్టణాలు మొత్తం పేక మేడల్లా మొత్తం కుప్పగూలిపోయాయండి ఒక బిల్డింగు రెండు బిల్డింగులు పడిపోతేనే మనం ఏమో అనుకుంటే ఏకంగా పట్టణంలో ఉన్నటువంటి ఒక బజారు బజార్లే కుప్పగూలి మొత్తం కుప్పగూలిపోయినాయి అని అంటే అసలు దాని తీవ్రత ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి ప్రియమైన వార్లారా అఫీషియల్గా రోజు వరకు గవర్నమెంట్ వారికి దొరికినటువంటి అఫీషియల్ లెక్క అమ్మా జనరల్గా తక్కువగానే చెబుతారు కదా ముప్పై నాలుగు వేలు మధ్యాహ్నానికి ముప్పై నాలుగు వేల సేవాలను ఇప్పటికీ తీశారు ఇంకా ఆ శిథిలాలను తొలగిస్తున్న కొలది అమ్మ శిథిలాలను కదిలిస్తున్న కొలది లోపల కోలలుగా శవాల గుట్టలు గుట్టలుగా కనపడుతున్నాయి అంటండి చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఆ ఆ దేశాలలో కనపడుతున్నాయి ప్రేమైన వారులారా ఏమంటే పసిపిల్లలు ఈరోజు ఒక తండ్రి అమ్మ ఆ భూకంపం వచ్చినప్పుడు తండ్రి తన ఒక సంవత్సరం ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి తన ఒడిలో పెట్టుకొని ఆ శిథిలాల కిందకి పోయాడండి ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొప్పగూలు పడిపోయింది ఆ కుప్పగోలు పడిపోయేటప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే ఆ కౌగిల్లో పెట్టుకున్నాడు ఆ బాబుని కౌగిల్లో పెట్టుకున్నాడు పైన ఆ దోళాలు సిమెంట్ దోళాలు ఉంటాయి కదండి ఆ పిల్లర్స్ లాగా అవన్నీ కూడా వచ్చేసేసి అతని మీద పడిపోయినాయి అతను చనిపోయాడు ఆ ఒడిలోని ఉన్నటువంటి బాబు ఇప్పటికీ దొరికాడండి ఆ దేవుని దయవల్న ఆ బాబు ఇంకా కూడా ఊపిరితో బ్రతుకున్నాడు ఆ బాబుని తీసినప్పుడు చాలా విదయ ఏమంటే హృదయ విధారకమైనటువంటి పరిస్థితులు అక్కడ చూస్తున్నామండి ఇద్దరు పిల్లలు ఆ శిథిలాల్లోంచి బయటికి తీశారండి ఒక బాబు బాబు ఎంత అంటే సుమారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఒక బాబుకి ఒకటిన్నర రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అక్క ఇద్దరు కూడా ఆ శిథిలాల్లోంచి బయటపడ్డారండి తల్లి తండ్రి ఏమైపోయారో తెలియదు బ్రతికున్నారో చనిపోయారో తెలియదు ఆ బాబు పాల కోసం ఏడుస్తూ ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆ బిడ్డ ఆ అక్క ఉంది కదండి ఎంత పాపం పసిబిడ్డ ఒకటిన్నర రెండు సంవత్సరాల పసిబిడ్డ అంటే ఏం తెలుసు అండి రోజు చూస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర రోజు చూస్తుంది ఇదిగో మా తమ్ముడికి మా అమ్మగారు రోజు పాలిస్తుంది కదా నా తమ్ముడు గుక్క పట్టి ఏడిచాడు మమ్మ ఎక్కడుందో అమ్మ ఎక్కడుందో కాబట్టి నేను పాలిద్దాములే అని చెప్పేసేసి ఆ బిడ్డ ప్రయత్నం చేస్తుంది అంటే ప్రేమైన దేవుని పిల్లలారా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులండి కన్నీరు కాల్చేటటువంటి పరిస్థితులండి ఒక ఒక పసిబిడ్డను తీశారండి ఒక సైనికుడు పసిబిడ్డను శిథిలాల్లోంచి బయటికి తీసిన తర్వాత తీసి చేతుల్లోని శుభ్రంగా తుడుచుకొని ఆ బాబుని శుభ్రంగా మట్టంతా తుడిసి ఆ దుమ్మంతా తుడిచి చేతుల్లో తీసుకున్న సైనికుని చూసి ఆ బాబు పక్కపక్క నవ్వుకుంటున్నాడండి ఇతనికి ఒక టోపి ఇతనుకు ఉన్నటువంటి డ్రెస్ ఇవన్నీ చూసేసి పక్కపక్క నవ్వుకుంటున్నాడు కానీ ఆ బాబుకు తెలియదండి తన తల్లి తండ్రి కనుమరుగయ్యారన్న సంగతి ఆ బాబుకు తెలియదు ప్రేమైన వార్ల ఇలాంటి సంఘటనలు ఎన్నో అండి ఎన్నో ఈరోజు ఇదిగో మనం వార్తా పత్రికల్లో చూస్తున్నాం ప్రేమేణ దేవుని పిల్లలారు అసలు ఎందుకు ఇలాంటి ప్రాణాకారమైనటువంటి ఇంత ప్రాణాపాయమైనటువంటి స్థితిలోనికి అక్కడికి వెళ్ళారు అని అంటే భయంకరమైనటువంటి భూకంపం ఈ భూకంపం తెల్లవారుజామున వచ్చేసింది వరుసగా చాలాసార్లు వచ్చేసింది దీని భూకంప తీవ్రతకు భారతదేశంలో కూడా కొంత షేక్ అయిందంటండి ఈ భూమి ఈ దీని భూకంప తీవ్రతకు ఎక్కడో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో కూడా భూకంప తీవ్రత అనేది వచ్చి అంత అక్కడ దాకా దీని వేవ్స్ తగిలాయనంటే ప్రేమేనా దేవుని పిల్లలారా భూకంప తీవ్రత అనేది చాలా భయంకరంగా వచ్చేసిందమ్మా పట్టణాలు పట్టణాలు కుప్ప పట్టణాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా నేల కూలిపోయాయి నేల కూలిపోయాయి ప్రేమ వార్ల నేల కూలిపోయాయి ఇలా నేల కూలిపోయినటువంటి ఆ పరిస్థితులను చూస్తూ ఉంటుంటే పట్టణం పట్టణమే వల్లకాడైపోయిందండి శ్మశానంగా మార్చబడింది ఎక్కడ చూసినా శవాల గుట్టలే ఎక్కడ చూసినా సరే ఇదిగో శిథిలాల కింద శవాలు చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుందండి దీని అన్నిటికీ కారణం ఆ భూకంపం అండి ఈ భూకంపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఈరోజు శాస్త్ర పరిజ్ఞానం కదండి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనిషి నమ్మేటటువంటి ఒకే ఒక కారణం ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైన్స్ని నమ్మటం అనేది ప్రారంభిస్తూ ఉన్నారు ఆ సైన్స్ చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే ఇదిగో భూమి కింద కొన్ని పలకలున్నాయ్యా కొన్ని రాతి పొరలు ఉన్నాయి రాతి ఏమంటే శిలా పలకలు అనేవి ఉన్నాయి ఆ శిలా పలకలు అవి కదులుతూ అవి ఏమంటే అవి అడ్జస్ట్ చేసుకుంటున్నాయంట సర్దుకుపోతున్నాయి అనంట అవి సర్దుకుపోతున్నాయి కాబట్టి అలా సర్దుకోవటం వల్ల భూమి కింద ఉన్నటువంటి కొన్ని వేల పొరలుంటే ఆ పొరలలో కొన్ని పొరలలోని అమ్మా శిథిలాలు కొన్ని శిథిలాలు దాని కింద ఉన్నటువంటి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి పొరలు ఆ పొరలలోని ఉన్నటువంటి పలకలు సర్దుకుంటున్నాయి అని చెబుతున్నారండి ఏమి అంతకుముందు ఎవరు సర్ది పెట్టలేదా ఆ పలకల్ని ఆ పలకల్ని ఇంతకుముందు ఎవరు సర్ది పెట్టలేదంటే అంతకుముందు సర్దుకున్నటువంటి పలకలే మరలా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి సర్దుకుంటున్నాయి ఎందుకు ఇప్పుడు సర్దుకుంటున్నాయి అని అంటే దానికి సమాధానం లేదు ఏమండి బాగా ఆలోచించాలి ప్రేమైన దేవుని పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్ముతున్నటువంటి ప్రపంచానికి ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో సైన్స్ అనేది పుట్టక మునిపే ఈ సృష్టి కలిగించబడింది ఈ సృష్టి అనేది ఎప్పుడు వచ్చేసింది అంటే శాస్త్రవేత్త అనేవాడు పుట్టక మునిపే ఈ ప్రకృతి వచ్చేసింది ఈ ప్రకృతి వచ్చిన తర్వాత మనుషులు ప్రారంభించి ఈ ప్రకృతిలో చూస్తూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ తరతరాలు గడుస్తున్న కొలది కొన్ని వేల తరాలు గడిచిన తర్వాత ఈ ప్రకృతిని చూసి ఆరంభించి ప్రకృతిలో ఏం జరుగుతుందో గమనించి అలా పుట్టినటువంటిదే ఈ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అనేది పుట్టక ఈ ప్రకృతి చేయబడింది గుర్తుంచుకోవాలి ఈ ప్రకృతి ఎప్పుడు చేయబడింది అని అంటే శాస్త్రం అనేది పుట్టక ముందు చేయబడింది చేయబడింది కనుక ఆ శాస్త్రం పుట్టక మునుపు ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఎవరు కలిగించారు ప్రపంచంలో ఏ మాన ఏ మానవుడు కూడా లేదండి ఎవడి వల్ల కాదండి ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దీనిని కలిగించాడు దీన్ని కలిగించాడు కాబట్టి దానికి దాని గురించినటువంటి పూర్తి వివరణ ఆయనకు మాత్రమే తెలుసు ఎక్కడ ఏ పలక పెట్టిందో ఆయనే అమ్మ ఎక్కడ ఏ పలకలు పెట్టాడో ఆయనే ఎక్కడ సర్ది పెట్టాడో ఆయనే అమ్మా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన చేశాడు కాబట్టి ఆయనకు సమస్తము కూడా తెలుసు ఎక్కడ ఏం పెట్టాడో తెలుసు ఎందుకు సర్దుకుంటాయో తెలుసు అమ్మ ఇప్పుడు ఆయన అడిగేటటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు అడిగేవారు లేరు ప్రియమైన దేవుని పిల్లలారు కనుక ఈ ప్రకృతిని చేసినటువంటి కన్న తండ్రిని రీజన్స్ అడగాలి అసలు నాయన ఈ పలకలు నువ్వే పెట్టావు కదా ఈ ఈ శిలా పలకలను నువ్వే పెట్టావు కదా ఈ పలకలు ఇప్పుడు ఎందుకు సర్దుకుంటున్నాయి ఎప్పుడో నువ్వు సరిదిపెట్టినటువంటి పలకలు మరలా ఇప్పుడు సర్దుకోవడానికి కారణాలు ఏంటి ఈ ప్రకృతిలో నువ్వు పెట్టినటువంటి ఏమండి అసలు దేవుడు వాడినటువంటి టెక్నాలజీ అమ్మా దేవుడు వాడినటువంటి టెక్నాలజీ అసలు ప్రపంచంలోని కొన్ని వేల సంవత్సరాలకు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టినా కూడా మనిషికి అర్థం కాదండి మీకు ఒక సంగతి చెప్పనా భూమిని దేవుడంట ఎక్కడ వేలాడదీశారు అంటే శూన్యంలో వేలాడదీశారంట మనందరికీ చదువుకున్న వాళ్ళు అమ్మ చాలామంది చదువుకున్నటువంటిది బైబుల్ చెప్పింది ముందే శాస్త్రవేత్త కంటే ముందే బైబుల్ చెప్పింది శాస్త్రవేత్త కంటే ముందే బైబిల్ చెప్పింది యోపు గారు చెప్పేసారు ఇదిగో భూమి శూన్యంలో వేలాడదీశాడంట వేలాడదీసినటువంటి భూమి గంటకు కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఈ మధ్యకాలంలో వందే భారత్ అని అమ్మా ఒక కొత్త ట్రైన్ వచ్చేసింది ఆ ట్రైన్ కోసం ప్రజలు ఓ పరుగులెత్తి చూస్తున్నారు రైల్వే స్టేషన్లోకి లేదా రైల్వే ట్రాకుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకొని వాళ్ళ ఫేస్బుక్లోను యూట్యూబ్లలోనూ పెట్టుకుంటున్నారు వెరీ గుడ్ కానీ అది కేవలం వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ గంటకి నూట ఇరవై కిలోమీటర్లు అది సిగ్నల్ కనుక గ్రీన్ కలర్ ఉంటే రెడ్డు ఉంటుంది అమ్మంటే బ్రేకులు పడిపోతాయి కానీ ఈ భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిప్పుతున్నాడు అండి శూన్యంలో తిప్పుతున్నాడు అంటే ఇంత వేగంతో పరుగెడుతున్నటువంటి భూమి ఏం టెక్నాలజీ అండి ఆయన దగ్గర ఉంది ఎంత గొప్ప టెక్నాలజీ ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత గొప్పగా తిరుగుతున్నటువంటి ఈ భూమి లోపల పలకలను ఆల్రెడీ పెట్టాడు ఆయన అలా పెట్టబడినటువంటి పలకలు ఆల్రెడీ సర్ది పెట్టబడినటువంటి ఈ పలకలు ఇప్పుడు సర్దుకోవటం ఏంటండి అసలు భూమికి ఎట్లా పునాదేశాడో తెలుసా ఏమో భూమి ఎవరైనా సరే భూమి మీద ఉన్నటువంటి ఏ గొప్ప శాస్త్రవేత్త అయినా సరే ఎంత పెద్దవాడైనా సరే భూమి మీద మనం జనరల్గా ఎలా మనం పునాదేస్తామంటే ఇల్లు కట్టేటప్పుడు పునాదే ఎట్లా వేస్తాం నేలల్లో కూడా ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు కానీ అక్కడ నేల కనపడితేనే పునాదేసేవాడు ఎవడైనా ఉంటాడు కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా నేల మీదనే పునాదేసేవాడు గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటారా ఇంతకుముందు మన సహోదరులు వాక్యపట్నంలో మామూలుగా ఈ ఈ కీర్తనల గ్రంథాన్ని చదువుతూ ఒక మాట అద్భుతమైనటువంటి మాట అండి ఒకసారి చూడండి మరలా నూట ముప్పై ఆరో కీర్తనలోని ఇంతకుముందే చదివారు మీరందరూ నూట ముప్పై ఆరో కీర్తనలోని ఆయనంట ఎక్కడ పరిచాడో చూడండి ఎంత మంచి మాట అండి ఐదో వచనం నుంచి కీర్తనలో నూట ముప్పై ఆరు ఐదో వచనం నుంచి తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసను ఆయన కృప నిరంతరముండును అని నెక్స్ట్ మాట చెబుతున్నాడు అండి ఆయన భూమిని నేళ్ల మీద పరిచినవాడు అని అంటున్నారండి ఎక్కడ పరిచాడంట భూమిని నేళ్ల మీద పరిచాడు ఎంత గొప్పవాడండి ఈ టెక్నాలజీ అమెరికా కాదు కదా నాసా కాదు కదా వల్ల కాదు అసలు ఈ టెక్న అసలు భూమి మీద నే ఏమంటే భూమిని నీళ్ళ మీద పరిచినటువంటి గొప్పవాడా అవునండి గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలారు అంత టెక్నాలజీ ఆయన దగ్గర ఉంటే ఆయన అడగాల్సింది పోయి ఎవడో ఈడు నిన్నగాక మొన్న రెడీ అయినటువంటి ఈ శాస్త్రవేత్తను అడగటం ఏంటంటే వాడు చెప్పినటువంటి రీజన్స్కి మనం అడ్జస్ట్ అయిపోవటం ఏంటి ప్రియమైన వాళ్ళారు కనుక ఎలా అంటే నేళ్ల మీద ఆయన ఆయన చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడు ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు నేళ్ల మీద మూడు వంతులు నీళ్ళు అంటున్నారండి మూడు వంతులు నీళ్లు ఒక వంతు భూమి అని అంటున్నారు ఏమా ఎంత కొత్త మూడు వంతులు నీళ్లు ఉన్నటువంటి దీని మీద ఆ ఒక వంతున్న భూమి ఎలా ఆగగలిగిందండి అదేనండి దేవుడు ఇచ్చినటువంటి టెక్నాలజీ దేవుడు చూపినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అండి ఆ నీళ్ల మీదనే ఈ భూమిని పెట్టాడు చుట్టూ నీళ్లుంటా నీ మధ్యలో కొద్దిగా నేల కనపడుతుంది చూశారా ఎవరు ఆపుతున్నారు దాన్ని ఈ శాస్త్రవేత్తలు ఆపుతున్నారు చెప్పండి దేవుడు ఆపుతున్నాడు ప్రేమైన దేవుని పిల్లలు ఆ దేవుడు ఈ భూమిని ఎందుకు కలుగజేశాడు అయ్యా అని అంటే ఆ దేవుడు కలుగజేయటానికి ఇదిగో కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమిని కలగజేయటానికి ముందే ఆయన మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి ఇదిగో నా పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఈ భూమి మీదకి రావాలి నేను చేసినటువంటి కష్టం వాళ్ళు గమనించుకోవాలి వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవించాలి అలా అనుభవిస్తూ నా కోసం బ్రతుకుతూ ఉంటే ఇదిగో నా బిడ్డలను చూసి నేను మురిసిపోవాలి అని అనుకున్నాడండి ఆ పోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం ప్రియమైన వారిలో ఇరవై ఆరో వచనం మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు భారతీయుల సిరియన్లా లేకపోతే టర్కీ వారా అమెరికన్లా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ అనేది లేదు ఆయన భూమి మీద ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని వారు ఒకవేళ అయ్యో నా కోసం ఇంత గొప్ప భూమిని కలుగు చేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరు ఈ భూమిని నీళ్ళ మీద పరిచినటువంటి గొప్పవాడు ఎవరు అసలు నీళ్ళల్లో ఈ భూమి ఎలా ఆగింది ఏంటి ఈ భూమి స్పీడు అమ్మా నా కోసం సూర్యుని కలిగించినటువంటి గొప్పవాడెవరు నా కోసం చంద్రుని కలిగించినటువంటి గొప్పవాడెవరు నా కోసం ఇన్ని మంది మనుషులు ఈ భూమి మీదకి వస్తున్నా కూడా భూమి ఇంకా ఆహారం ఇస్తూ ఉంది నా కోసం ఆహారాన్ని సిద్ధపరిచిన వాడెవరు ఆకాశంలో పక్షులను పెట్టిన వాడెవరు భూమి మీద జంతువులను పెట్టిన వాడెవరు నా చుట్టూ ఈ మొక్కలేంది ఈ ఏమంటే ప్రకృతిని చూసినప్పుడు వీటన్నిటిని కలగజేసినటువంటి ఆయన గురించి కనీసం ఆలోచన రావాలి కదండి అన్నీ అనుభవిస్తున్నారండి అమ్మా లోపల కనుక తలుపులు పెట్టేసేసేసి పోసినట్టు పెట్టారనుకోండి బర్రను బయటకు వచ్చేస్తావు ఎందుకు చల్లటి గాలి కావాలి ఎవరిస్తున్నారా చల్లటి గాలి ఆ దేవుడే కదండి ఆ దేవుడి గురించి ఆలోచించాలి కదా ప్రేమేణా దేవుని పిల్లలారా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ ప్రకృతిలో తిరుగుతున్నటువంటి మనిషి ఆ ప్రకృతిని ఎవరు కలుగు చేశారో ఆ ప్రకృతి వెనకున్నటువంటి ఆ కష్టం ఏంటో ఆయన గురించి ఆలోచించకపోవటం నిజంగా బాధాకరం ప్రేమైన వర్లర్ ఆయన ఎందుకు కలుగు చేశాడు అని అంటే ఎంత ప్రేమమైటండి ఎంత గొప్పవాడండి ఆయన తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ఈ మాట అండర్లైన్ చేయండి ఆయనంట ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు ఇంతకుముందే మీకు ఒక మాట చెప్పాను తండ్రి చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా ఏం చేశాడో తెలుసా తన కొడుకు బ్రతికితే చాలు అనుకున్నాడండి తన కొడుకు బ్రతికితే చాలు ఆ శిథిలాల కింద ఏమంటే అంత బరువైనటువంటి ఆ స్లాబ్ ముక్కలు ఇదిగో ఆ పిల్లర్స్ ముక్కలు ఒక్కొక్కటి ఇరిగి మీద పడుతున్నా కూడా నడు విరిగిపోయి అలా ఉన్నా కూడా కొడుకు బ్రతుకుతాడేమో అన్నటువంటి ఆశతో కొడుకుని కాపాడుకుంటున్నాడే తండ్రి కొడుకుకి ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడే చూడండి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అంటున్నాడండి నేను కూడా ఎవరికి మీలో ఎవరికి కూడా ఎంత మంచి మాట అండి మీలో ఏమంటే మనలో ఎవనికి ఆయన దూరముగా ఉండు వాడు కాడు అని అన్నారు ఎవరికి దూరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదంటండి అమ్మా మీకు చాలామంది మీరు చాలామంది తల్లిదండ్రులు ఈ కాల్లో ఉన్నారు కదా మీరు ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు మీకు దూరంగా ఉండటం మీకు ఇష్టమా లేకపోతే మీ పిల్లలతో కలిసి ఉండటం మీకు ఇష్టమా అమ్మా మీరు వాళ్ళని వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు అమ్మా వాళ్ళ కోసం మీ జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఉంటారు వాళ్ళ కోసం మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం కూడా సమస్తం వాళ్ళ కోసం పెట్టి ఎన్నిసార్లు కడుపు కాల్చుకొని ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇన్ని చేసినటువంటి మీరు వాళ్ళ నుండి కోరుకునేది ఏంటంటే చెప్పండి ఇదిగో నా పిల్లలు మంచిగా ఉండాలి నా పిల్లలు గొప్పగా బ్రతకాలి నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి నా పిల్లలు ఆనందంగా ఉండాలి నా పిల్లలు నన్ను ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటారో లేదమ్మా అమ్మా నీకే అరవై డెబ్బై ఏళ్ళ సంవత్సరాల తర్వాత మన కేవలం మన బంధం అరవై డెబ్బై ఏళ్ళు అయితే మనకే ఇన్ని కోరికలు ఇంత ప్రేమ మనకుంటే కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన కోసం సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఈ ప్రపంచ మానవాళి మీద ఆయనకు ప్రేమ ఉండదా ఆయన ఆయన బిడ్డలతో కలిసి ఉండాలని ఆయన కోరుకోడా ఆయన బిడ్డలతో ఆయన కలిసి ఉండాలని కోరుకోడా ఆ బిడ్డలు ఆయన గురించి మాట్లాడుకోవాలని కోరుకోడా ఆ బిడ్డలతో ఆయన మాట్లాడాలని అనుకోడా ఆ బిడ్డల పక్కన ఉండాలని అనుకోడా ఆయన అంటున్నాడండి ఇదిగో మీలో నేను ఎవరికి కూడా దూరంగా ఉండేవాడిని కానయ్యా అని అంటున్నాడు ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజు దేవుడు మన పక్కన ఉన్నాడా అమ్మా మన పక్కన ఉన్నాడా ఒకప్పుడు భూమికి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి పూర్వం నుంచి గనక జాగ్రత్తగా చూస్తే ఏమండి ఇట్లా మోకరిస్తేనే దేవుడు పక్కనుండేటటువంటి ఆ దేవుణ్ణి ఈరోజు ప్రపంచం దూరం చేసుకుందండి ఆ దేవుణ్ణి అంత గొప్ప దేవుణ్ణి దూరం చేసుకుంది ప్రియమైన దేవుని పిల్లల అంత గొప్ప దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు ఆ దేవుడు గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు ఆ దేవుడు గురించి వినేవాళ్ళు లేరు ఆ దేవుడి గురించి బ్రతికే వాళ్ళు లేరు ఇదిగో భూమి మీదకి వచ్చేసారు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే టార్గెట్ మంచి ఉద్యోగం చేసుకోవాలి డబ్బులు బాగా సంపాదించుకోవాలి చక్కనైనటువంటి ఇల్లులు కట్టుకోవాలి ఆ ఇళ్లల్లోని ఆస్తులు సంపాదించుకోవాలి ఎంతవరకు మనం చచ్చేంతవరకు కాదు మన పిల్ల పిల్ల తరాలకు కూడా సరిపోయినటువంటి ఆస్తులు మనకు కావాలి ఏమా ఈ రోజుకి కాదు వచ్చే పది సంవత్సరాలకు తినడానికి ఉన్నా కూడా రాబోయేటటువంటి రెండు మూడు తరాలకు సరిపోయినటువంటి ఆస్తులు కూడబెట్టుకోవాలి ఈ కూడబెట్టుకొని భూమి మీద బ్రతుకుతూ సుఖ సంతోషాలతో ఉంటూ ఈ భూమి మీద కనుమూయటం ఇందుకోసం దేవుడు పంపించింది ఇదే కదండి ప్రతి ఒక్కరికి కూడా ఫారిన్లో ఉద్యోగం చేయాలి కార్లు కొనుక్కోవాలి బిల్డింగ్లు కట్టుకోవాలి ఒక బిల్డింగ్ మీద మరొక బిల్డింగ్ కట్టుకోవాలి ఇది ఈ బిల్డింగ్ ఉండగానే మరొక సిటీలోని డిమాండ్ వచ్చింది అక్కడ ఎక్కువ రెంట్ వచ్చింది దేవునా ఒక బిల్డింగ్ ఉండాలి ఏంటి ఆలోచనల ప్రియమైన వర్లరా ఆలోచించండి ఏమంటే ఇలాంటి మాయలోకంలో బ్రతుకుతున్నామండి మనుషులందరూ కలిసి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు దేవుడు అంటున్నారు నాయనా నేను మీ తండ్రినయ్య మీకోసం కష్టం చేసేసాను మీరు నా బిడ్డలు నా గురించి మాట్లాడుకోవాలి నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను ఏమండి ఎంత న్యాయమైనటువంటి కోరిక ప్రియమైన వర్ల ఎంత న్యాయమైనటువంటి కోరిక అండి ఆ తండ్రిని దూరం చేసుకున్నారండి ఆ తండ్రి గురించి ఇదిగో ప్రపంచం మరిచిపోతూ ఉంటే ఆయన మాత్రం విడిచిపెట్టడం లేదండి తండ్రి కదండి ప్రేమామయుడు కదండి ప్రేమామయుడు కదండి గొప్పవాడు కదండి ఆయన బిడ్డలకు ఇదిగో ఆయనే తండ్రినని ఆయనే ఈ లోకాలను కలిగించిన వాడని సర్వమానవాళ్ళకి ఆయనే ఇదిగో ఆయనే కారకుడని సర్వమానవాళ్ళు వెనక ఉన్నటువంటి ఆ కన్న తండ్రి ఆయనే ఈ లోకానికి దేవుడని ఆయన బిడ్డలకు తెలియజేయాలని ఆయా కాలాలలో దేవుడే స్వయంగా తన ప్రవక్తలను ఈ లోకానికి పంపించి ఆయా ప్రవక్తల ద్వారా ఆయా సేవకుల ద్వారా ఎంతమందికి వాక్యమని దేవుని కోసం బ్రతకండి దేవుడే మన అన్న తండ్రి దేవుడి కోసం బ్రతకండి ఈ లోకం శాశ్వతం కాదు ఆయన ఉన్నటువంటి లోకం శాశ్వతం ఈ కొద్ది కాలం ఆయన కోసం బ్రతికి ఇక్కడ సత్క్రియలు చేసి ఆయన ఉన్నటువంటి లోకానికి రావాలని ఎన్ని మాటలండి చెప్పించేది ఎంతమంది సేవకులండి అరిసేది ఎంతమంది సేవకులు ప్రేమైన దేవుని పిల్లల ఈనేవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి మీరు ఒకసారి కనుక బయటికి వెళ్ళి రోడ్డు మీరు చూడండి అమ్మా అమ్మా ఇక్కడ ఈ కాల్లో విన్నవాళ్ళు కూడా చాలామంది వినరు అర్థమవుతుందా ఏదో కనెక్ట్ కాకపోతే ఏదో అనుకుంటున్నారు చాలామందికి దేవుడు వాక్యం కళ్ళు ఏమా దేవుడు వాక్యం అని అట్లా పెట్టి కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు ఆదివారాలు సంఘాల్లోకి పోయి సల్ల ఫ్యాన్ వేసుకొని దేవుడి వాక్యం ఆయన చెప్పటం గంటసేపు చెప్పాలంటే ఎన్ని రోజులు దేవుడి వాక్యం ఆయన దేవుడి ముందు బతిమలాడాలో తెలుసా అంత గొంతు తరుస్తున్నావు కూడా నువ్వు నిద్రపోతున్నావు అని అంటే అసలు నిన్నేమనాలి చెప్పండి ఏమా ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి దేవుడు భూమి మీద అనేక మందికి తన మాటలను చెప్పించి 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 మాట్లాడటం కోసం దగ్గరకు వచ్చి ఈ కుమారుడు తింటాడేమో ఆ కుమార్తె తింటుదేమో ఈ నా మాటలు వింటారేమో వాళ్ళ దగ్గరికి వెళ్దాం వీళ్ళ దగ్గరికి వెళ్దాం ప్రపంచంలో విసిగిపోయాడండి తిరిగి 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 ఆయన ఎంత బాధతో ఒక మాట అంటున్నాడు చూడండి ఈరోజు అర్థం కావాలి ఆయన బాధ మీకు ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదోవచనం చూడండి ప్రేమైన వర్లరా పదోవచనం ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనం విందురని నేను ఎవరితో మాట్లాడేదను అని అంటున్నాడండి దేవుడు ఎంత బాధపడితే ఈ మాట రావాలండి మీరు ఒకసారి బాగా ఆలోచించండి ఎంత లోపల కన్న ఆయనకి ఏం తక్కువ అమ్మా ఆయనకి ఏం తక్కువ అన్నీ ఉన్నా కూడా నా బిడ్డలు ఏంది ఎలా అయిపోతున్నారు నేను నా కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు ఏమో నేను చేసినటువంటి ప్రతిదీ అనుభవిస్తూనే ఉన్నారు నా కోసం బ్రతకవలసినటువంటి నా బిడ్డలో లోకంలో తిరుగుతూ లోకంలో బ్రతుకుతూ ఏమంటే ఈ అశాశ్వతమైనటువంటి ఈ చిన్న జీవితం కోసం అంత సమయాన్ని హెచ్చిస్తున్నారు ఉద్యోగం కోసం ఎంత పరుగెడుతున్నాడు ఒక్కొక్కడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పనులే రోగం వచ్చినప్పుడు ఆయన గుర్తుకొస్తాడా అమ్మ కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తుకొస్తాడా ఇంకొకటి వచ్చినప్పుడు ఆయన గుర్తుకొస్తాడా మిగిలిన సమయంలో ఆయన గుర్తుకు రాడా ఏమంటే చెయ్యి చాచి దినమంతా నీకోసం ఎదురు చూస్తున్నాడంట ప్రిమేన సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించు ఆయన అంటున్నాడండి ఎంత బాధపడితే కన్న తండ్రి కన్న తండ్రి ఎంత దుఃఖంలో మునిగిపోయాడో ప్రపంచం అర్థం చేసుకోవటం లేదు ప్రిమేన వార్ల అందుకోసం దేవుడు అంటున్నారంటే విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు వారు మనస్సు సిద్ధపరచుకోవటం లేదు నా మాట అంటేనే అసలు అసహ్యం ఏంది అమ్మా చాలా మంది తల్లిదండ్రులు చూడండి ఈరోజు వచ్చేసరికి ఎంత ఏమంటే ఎంత తేలిక తీసి తంటుంటారు ఒక కోళ్ళు వచ్చింది అనుకుంటున్నారు ఇంట్లోకి కొడుకు ఆమెకు అయిపోతున్నాడు అమ్మ ఒక కూతురు గనుక ఉద్యోగం వస్తే ఆమెకు లెక్కలేని తనం అయిపోతుంది చాలామంది తల్లిదండ్రులని ఏనే మా నాన్న ఏమే మా అమ్మ అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటటువంటి ఏమంటే కొడుకులు కూతురులు ఉన్నటువంటి లోకం అండి ఇది ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి కన్న తల్లి గురించే కన్న తండ్రి గురించే చెప్పుకోవడానికి సిగ్గుపడే నీకు పరలోకపు తండ్రి బాధ ఇంకేం అర్థమైతే చెప్పు అలాంటి దరిద్రులు ఉన్నటువంటి లోకం అండి ఈ లోకం దేవుడు మతన పడిపోతున్నాడు ప్రియమైన వారులారా ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి ఆ మాటలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ నాతో మాట్లాడేవారు లేరే ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నాడు అండి కన్న తండ్రి ఎంత బాధపడిపోతున్నాడు ప్రియమైన వారుల విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోతూ ఉన్నారు ఇదిగో వారు యహోవాక్యం అందు నా మాటల యందు వారికి సంతోషం లేని వారై నా మాటలను తృణీకరిస్తున్నారు అని అంటున్నారండి ఎంత బాధ అండి నా మాటల్లో వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది ఏమంటే ఎంత ఉదయం నుండి సాయంత్రం వరకు నీ సంతోషం ఏంటో తెలుసా నీ సంతోషం ఒక జబర్దస్త్తులో నీ సంతోషం ఒక సీరియల్లో నీ సంతోషం పక్కనున్నటువంటి ఏమంటే ఒక కుటుంబం గురించి మాట్లాడుకోవడంలో నీ సంతోషం సోది కబుర్లలో నీ సంతోషం ఉంది కానీ నీకు సమస్తాన్ని కలిగించినటువంటి కన్న తండ్రి ఇదిగో నువ్వు రక్తపు ముద్దగా పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో నీకు శరీర అవయవ నిర్మాణాన్ని చేసి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు తల్లి ఆదమరిసి నిద్రపోయినా కూడా ఆయన మాత్రం నిద్రపోకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకొని తల్లి గర్భంలో నుంచి జాగ్రత్తగా బయటికి తీసి లోకంలో ఏ రోగానికి ఏ ఏ ప్రమాదానికి గురి కాకుండా ఇంతవరకు కూడా నిన్ను బయటికి తీసుకొచ్చి పెడితే ఆ దేవుడికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా ఆయన గురించి మాట్లాడుకునే సమయం లేదు ఆయనతో మాట్లాడటానికి నీకు సమయం లేదు ఆయన అంటున్నారండి ఎంత బాధపడుతున్నారండి ఇదిగో వారు యోహో వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఒకసారి ప్రపంచంలోని ఎక్కడ చూసినా బిజీ 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 అండి ఏదైనా చూడండి మీరు హోటళ్ళు బిజీ ఏమా రోడ్లు బిజీ బస్సులు బిజీ కార్లు బిజీ ఏమండి మీరు ఏదైనా చూడండి ఎక్కడ చూసినా సరే మీరు అడవిలో దేశపోయి ఒక చిన్న ప్లాట్లు వేసినా అక్కడ కూడా బిజీ బిజీగా ఉంటున్నారండి జనం అమ్మా ఎక్కడ చూసినా సరే అన్నిటికీ కూడా సమయం ఉంటుంది కానీ దేవుడి కోసం మాత్రం వాళ్ళు లేడండి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు కనుక నీ కోసం ఇలా చేస్తే నువ్వేం చేస్తావు చెప్పు నీ కోసం బ్రతకవలసి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి నీ కష్టమేంటో తెలుసుకొని కనీసం సాయంకాలానికి ఏ తండ్రి అయినా సరే ఒకటి కోరుకుంటాడు కదండి అమ్మ వయసు వచ్చినటువంటి బిడ్డల గురించి ఒకటి కోరుకుంటాడు కదా ఒక ఫోన్ అన్నా చేసేసి నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అనుకుంటాడు పాపం రోగంతోనో ట్యాబ్లెట్లు వేసుకోలేక ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి కళ్ళ తండ్రి తల్లిదండ్రులు మరి వాళ్ళకు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేసేసి అమ్మాయి ఎలా ఉన్నావా అన్నం తిన్నావా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నావా నాన్న ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుందా అని అడగటానికి కూడా నీకు సమయం లేదు అని అంటే ఆ తండ్రి ఏమనుకోవాలి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఎదురు చూస్తారండి మా ఊడికి నా మీద ధ్యాస లేదని బాధపడిపోతారు ప్రేమేనా దేవుని పిల్లల అమ్మా బాధపడిపోతారండి ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు వెళ్ళని చెప్పండి మీరు కాబట్టి కాబట్టివ దేవుడు మూడు రకాల పద్ధతుల్ని ప్రపంచ మానవాళ్ళని ఎలాగైనా తన కోసం బ్రతకాలని తను తెలుసుకోవాలని తానే శాశ్వత లోకంలో ఉన్నాడని వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలని మూడు పద్ధతుల ద్వారా దేవుడు ప్రపంచ మానవాళికి తెలియపరుస్తున్నారు అందులో మొదటదేంటో తెలుసా ప్రేమ ప్రేమగా చెబుతాడండి ఆయన అన్నీ కూడా ప్రేమమయుడు గొప్పవాడు ఆయన నాయనా ఇదిగో నేను నీ అయ్యా నాయన నీకు నేను అన్నీ చేశానయ్యా ఇదిగో నిన్ను నేను జాగ్రత్తగా నేను అరిచేతుల్లో చేతుల్లో చెక్కున్నానయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమయ్యా నీకోసం ఎదురు చూస్తున్నా నాన్న నా కోసం బ్రతుకమ్మా తల్లి భూమి మీద బ్రతికేటటువంటి నువ్వు పాపంలో చిక్కుకుంటావమ్మా ఇగో మీ శత్రువు మన శత్రువు అపవాది ఉన్నాడమ్మా వాడి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా నా కోసం బ్రతుకమ్మా అన్ని ప్రేమగా చెబుతాడండి ప్రేమగా మారితే చాలా సంతోషం అండి ఏమండి నేను చంకలో పెట్టుకుంటాడు నిన్ను ఒడిలో ఆయన చేర్చుకుంటాడు ప్రేమైన దేవుని పిల్లలారు మనం కూడా అప్పుడప్పుడు చూడండి అమ్మా మీకు ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు గనక నీ మాట వినేవాళ్ళు అయితే ఇంట్లోకి రాగానే డాడీ అనుకుంటా గనక గట్టిగా కౌలించుకున్నారనుకోండి మీకు ఏమనిపించింది వెంటనే తీసుకొని ముద్దాడుకుంటుంటారే వాడు కనుక ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు కనుక ఒకవేళ కనుక నువ్వు వద్దనుకున్న పని వాడు చేస్తావు అన్నాడు అనుకోండి అప్పుడప్పుడు చూసి 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 డాడీ ఒక మాట అంటాడు ఏ అని అంటే అర్థం అనమాట గద్దింపు అనమాట ఏమా గద్దింపు అనమాట గద్దింపు అనేది చేసినప్పుడు కొంతమంది సెట్ అయిపోతారండి ఏమా కొంతమంది సెట్ అయిపోతారు కొంతమంది సెట్ అయిపోయిన తర్వాత అంతటితో సెట్ అయిపోయి మంచిగా ఉంటే ఓకే ఒకవేళ గనక అది కూడా లేకపోతే ఏం చేస్తారో తెలుసా అప్పుడు తండ్రికి కోపం తన్నుకొని వచ్చేసింది అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఏ కుమారుని అయితే ముద్దు పెట్టుకోవాలనుకున్నాడో ఏ కుమారుని అయితే గద్దింపు వలన తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడో ఒకవేళ కనుక వాడు మారకపోతే బెత్తం తీయాల్సినటువంటి అవసరం వచ్చేసిద్దండి కోపగించుకొని ఎందుకని ఎలాగైనా సరే వాడు బ్రతకాలి ఇప్పుడు ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ప్రమాదం ఏనగా తెలుసు వాడు ఎలాగైనా సరే ఈ లోకంలో ఎందుకు దేవుడి కోసం బ్రతకవలసినటువంటి మనిషి దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే ఎలాగైనా దేవుని కోసం తిప్పుకోవలసినటువంటి పరిస్థితి అందుకోసమే ఆయన మంచి మాట అంటున్నారండి చూడండి తర్వాత ఏమంటున్నారు ఇదిగో నాకు ఇదిగో వారు యోహో వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు కావున నేను యహోవా నేను కన్నతండ్రిని ఇన్ని చేసిన వాడిని ఇదిగో ఈ మీకోసం కోటాను కోట్ల సంవత్సరాలుగా మీకోసం కష్టం చేసేసి మీకోసం అన్నీ చేసి మీకోసం ఎదురు చూస్తున్నటువంటి నేను ఇదిగో యోహోవాను క్రోధముతో నిండి ఉన్నాను అని అంటున్నాను ఏమంటే మీరు బాగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలు ఆయన కావాలని క్రోధంతో ఉన్నాడా నువ్వే క్రోధం వచ్చేలా చేస్తున్నావా ఆయన కోపం వచ్చేలా నువ్వు చేస్తున్నావా లేకపోతే ఆయనే కోపడుతున్నాడు ఆయన కోప్పడే దేవుడు కాదండి కోపపడే దేవుడు కాదు ప్రేమ దేవుని పిల్లలు ఆయన కోపం అనేది ఇదిగో ఆయనకు కోపం వచ్చేలాగా నువ్వు చేస్తున్నావు నీ తండ్రి కోసం నువ్వు ఎప్పుడూ ప్రేమపూర్వకంగా నువ్వు ఆయన ప్రేమపూర్వకంగా పిలిచినప్పుడు ఆయన చెంతకు చేరాల్సినటువంటి నువ్వు ఆయన గద్దింపుకు లోబడటం లేదు ఆయన ప్రేమను లెక్క చేయటం లేదు కనుక ఆయన కోపగించుకునే పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొని వస్తున్నావు కనుక కనుక ఆయన ఏమంటున్నారు క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకొని అణుచుకొని నేను విసిగిపోయాను అని చాలాసార్లు కోపడ్డాడంట నీ మీద తెలుసా అమ్మా ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా నువ్వు నీ వయసు ఒక్కసారి లెక్క పెట్టుకొని నీ పాత జీవితాన్ని ఒక్కసారి వెనక తిరిగి చూసుకో దేవుని కోసం బ్రతికినటువంటిది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి క్షణాలు దేవుని గద్దింపుకు లోబడినటువంటి దినాలు ఎన్నో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో ఒకసారి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నీకు బాగా అర్థమైద్దండి తండ్రి నీకు ఇంకా కూడా మా మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ బంధమా లేకపోతే గద్దింపుకు లోబడే తత్వమా లేకపోతే దేవుడు నీ పట్ల కోపగించుకుంటున్నాడా అనేది దేవుడు ఏమా ప్రపంచం అందరూ కూడా ఒకటి నేర్చుకున్నారండి దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు ఈ నేర్చుకొని ఏమా ఈ నేర్చుకొని పాడైపోయారు ఏ మీ ఇంట్లో ఉన్నటువంటి నీకు తండ్రిగా ఉన్నావు కదా నీకు బుద్ధి లేదా నీకు కొంచెం తెలీదా నీ పిల్లలకి ఇంకో కోపం వచ్చిందా నీ నీ పిల్లలు కనుక నీ కోసం బ్రతకపోతే నీ కోపం రాదా నీ కోపం రాటం న్యాయమే కదా మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి కోప పడకూడదా కోప పడడా నిన్ను సెట్ చేయాలంటే ఆయన కోపడాలి కోపడాలి ఆ కోపం అనేది ఎంత వచ్చింది అనంటే ప్రేమైన ఆయన అంటున్నారండి దానిని అణుచుకొని అణుచుకొని నేను విసిగిపోయాను అని అంటున్నారండి విసిగిపోయాను అంటున్నారు ప్రేమైన దేవుని పిల్లలు అలా విసిగిపోయినటువంటి ప్రపంచాన్ని చూసి 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 ప్రపంచంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి ఈరోజు దేశాలను కనుక ఒక్కసారి మీరు చూడండి ప్రేమైన వాళ్ళలో దేశాలలోని పాపం అనేది విపరీతం అయిపోయిందండి పాపం అనేది విపరీతం అయిపోయింది మనుషులు మనుషులను ప్రేమించుకోవటం అనేది తగ్గిపోయింది మనుషులు మనుషులు శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రేమ అనేటటువంటి పేరును పెట్టుకుంటున్నారు మానవత్వం కోల్పోయారు క్రూరత్వంగా బ్రతుకుతూ ఉన్నారు మనుషుల మధ్య ఏంటండి ఈ వ్యాపారం అయినటువంటి సంబంధాలు ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి గొప్పవారు అనిపించుకుంటున్నటువంటి వాళ్ళ మధ్యలో జరిగేటటువంటి కొన్ని బిజినెస్లు చెబుతా చూడండి అండి ఏమండి అమ్మ ఈ ఈ ఒక వస్తువుని అమ్ముకున్నట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారండి కాల్ గర్ల్స్ అని అంటున్నారు కాల్ గర్ల్స్ కాల్ బాయ్స్ అని అంట అమ్మా వ్యభిచారం చేయటం కోసం కొంతమంది స్త్రీలను పెంచి పోషిస్తున్నటువంటి హోటల్స్ పెంచి పోషిస్తున్నటువంటి హోటల్స్ ఈ ప్రపంచంలో భూమి మీద అనేక దేశాలలో అనేక పట్టణాలలో పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నాయండి మీకు తెలుసు లేదు అమ్మాయిలని సప్లై చేసేటటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అధికారికంగా కొన్ని దేశాల్లోనైతే వ్యభిచారం అనేది చట్టబద్ధం ఎంత దారుణమైనటువంటి పాపం అండి ప్రపంచం ఎంత దారుణంగా దేవునికి దూరంగా జరిగిపోతుందో చూసారా ఎంత దారుణంగా దూరంగా జరిగిపోతుందో చూసారా ప్రియమైన దేవుని పిల్లల ఎంత దారుణం అండి దూరం దూరం అయిపోతున్నాం దేవునికి దూరంగా అయిపోతున్నావు దేవునికి ఏదైతే ఇష్టం లేదో అదే చేస్తానికి సిద్ధపడుతున్నారు పాశ్చాత్య కంట్రీలలోని కొన్ని దేశాలలోని వ్యభిచారం అనేది లీగల్ నువ్వు రోడ్డు మీదమ్మా రోడ్డు మీద పోయేటటువంటి నువ్వు పక్కనున్నటువంటి ఆ రోడ్డు పక్కన దిగి నువ్వు శారీరకంగా నువ్వు వ్యభిచారం చేసినా కూడా అక్కడ అడగటానికి లేదంట తెలుసా ఏమైపోతుందండి ఈ ప్రపంచం ఆమ్స్టర్డామ్ అనే ఒక దేశం ఉందండి ఆ దేశంలోని వ్యభిచారం అనేది చేయటం నే నేరం కాదు వ్యభిచారం ఎవరో ఎవరితోనైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు పబ్లిక్లో చేసుకోవచ్చు వ్యభిచారం అక్కడ కనుక పోలీసు వస్తే వాడు అడిగేది ఏంటో తెలుసా మీరు వ్యభిచారం చేసినప్పుడు కండో మోడుతున్నారా అది కనుక వాడకపోతే వాడు కేసు రాస్తాడు కానీ చేసినందుకు కేసు రాయడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రేమేనా దేవుని పిల్లలరామంటే ప్రపంచం ఎలాంటి ఏమంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తుందండి దేవుడు అందుకోసమే కదండి విసికి విసి అణుకుంటున్నాడంట అణుచుకుంటున్నాడంట ఏమంటే అణుచుకోవటం అంటే మనం ఒకసారి బీపీ కనుక రేజ్ అయితే అణుచుకుంటాం దేవుడు అణుచుకోవటం ఏంటండి క్రోధాన్ని అవును ప్రేమైన దేవుని పిల్లలు దేవుడి కోసం ప్రతికే వారు ఎవరు లేరండి దేవుని కోసం బ్రతికే వారు ఎవరూ లేరు ఒకసారి గనక పాత నిబంధన కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మరొకసారి ఒక్కసారి చూద్దామండి ఆమోసు గ్రంథంలోని దేవుడు ఎలాంటి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆ రోజు ఆ రోజు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం స్కానింగ్ చేసి ప్రవక్త నోట ఎలాంటి మాటలు పలికించారో ప్రపంచ దేశాలను చూసిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూస్తే ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి చూడండి అండి నాలుగో వచనం నుంచి నాలుగో వచనం నుంచి దేశమందు భేదలను మృంగివేయను దరిద్రులను మాపివేయాలి అని కోరుకునే వారలారా అని అంటున్నారండి అమ్మా దేశంలోనంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారంట చూసారా ఈ ఇప్పుడు ఒక దేశానికి ఇది ఇది లిమిట్ చేయడానికి లేదండి ప్రతి దేశంలో కూడా భూమి మీద ఏ దేశమైనా సరే అది క్రైస్తవ దేశమా లేకపోతే అన్య దేశమా ఇంకొక దేశమా ఇంకొక దేశం అనేది కాదు ఈ దేశాల్లో ఏ దేశం చూసినా కూడా ఎలా అయిపోయింది పేదవాడికి బ్రతకటానికి లేదండి ఏమంటే పేదవాళ్ళని ఆసుపత్రిలో చేర్చుకొని ఈ మధ్యకాలంలో కరోనాకు వచ్చే కుప్పల కుప్పలు రాలిపోయారు ఇదే వ్యాపారం అనుకొని చాలామంది ఏం చేశారు తెలుసా లోపలకి వచ్చినటువంటి బాడీ కోసం ఎవరు రారు కదా లోపలకి వచ్చినటువంటి ఆరోగ్యవంతుడు ఒకవేళ మందులతో రిపేర్ మంచిగా చెవాడిచ్చి ఆరోగ్యం ఇవ్వడానికి ఉన్నా కూడా వాడిని చంపేసి వాడి శరీర భాగాలను అమ్ముకున్నటువంటి దరిద్రులు ఎంతమంది ఉన్నారు అనండి ఆలోచించండి ఏమైపోతుంది ప్రపంచం కనికరం అనేది చచ్చిపోయింది ప్రేమ అనేది సల్లారిపోయింది ఏమండి మానవత్వం అనేది కోల్పోతుంది క్రూరత్వానికి దిగిపోతున్నారండి క్రూరత్వానికి దిగిపోతున్నారు దేవుడు అంటున్నారు ఏమంటున్నారు దేశమందు భేదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను అని కోరుకునే వారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి అని అంటున్నారు అమ్మా తూము తూము అనేది ఏంటి అని అంటేనమ్మా మనం జనరల్గా లేలు కొనుక్కోవాలనుకోండి పాలు కొనుక్కోవాలంటే ఏం చేస్తాం లీటర్లలో కొనుక్కుంటుంటాం అమ్మ లీటర్లకి ఒక డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలలో కనుక జాగ్రత్తగా చూస్తే లోపల ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారంటే లోపల లీటర్ ఉండదు పైకి మాత్రం లీటర్ డబ్బా అని పెడతారు కానీ లోపల ఏం చేస్తున్నారు అంటే దాన్ని పై భాగానికి ఒత్తిపట్టి ఏమా ఆ లీటర్ మొత్తం మోసమే ఎక్కడ చూసినా మోసమే కదండి కేజీ రాయి ఉంటుంది వాడి తోకంలో కనుక చూస్తే అది కేజీ అన్నట్టు కనపడింది అది కేజీ కాదు మళ్ళీ అర్థమవుతుందా ఎక్కడ చూసినా సరే ఈ మోసాలే ఏమంటే అప్పట్లోని మనం ఈ ఈ తూనిక రాళ్ళు ఇవన్నీ రానప్పుడు అప్పట్లోని మనం ఏదైనా సరే వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు కానీ వాళ్ళకు ఉపయోగించేటటువంటి పద్ధతులు ఏంటి అని అంటే మానికలు ఏమండి చిన్న చిన్న గిద్దెలు పాలు కొనుక్కోవాలనుకున్న గిద్దె అని ఇంత ఇంత గిద్దెలు ఉండేదండి అలాంటిది తూము అనేది కూడా ఒకటి ఉంటుంది సోల్ అంటారు ఏమంట ఇలాంటి అన్నింటిని కూడా చూస్తే దేవుడు తూము అనేది కూడా ఒక కొలిసేటటువంటి పాత్ర అది చూస్తేనే తూము అంటే దగ్గర దగ్గర నాలుగు కేజీల దాకా రావాలండి ఆ తూము మాత్రమే నాలుగు కేజీలు ఉండదు వీడు లోపల చేయాల్సిందంత ఏర్పాట్లు చేసేసేసి డబ్బులు మాత్రం నాలుగు కేజీలకి తీసుకుంటాడు నాలుగు కేజీలకి తీసుకొని తూము చిన్నదిగా చేసేసేసి వాడికి ఏమంటే వాడి నోరు కొట్టడం కాదండి వాడి ఏమంటే వాడి వాడి బ్రతుకు తెరువును కష్టం అంతా చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఒక సెకండ్లో వాడే వాడి కష్టార్జితాన్ని మింగేస్తానమే నీ కష్టార్జేత నువ్వు తినాలి అనుభవించాలి దాని ప్రకారంగా నువ్వు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎవరి దయ కావాలో తెలుసా ఆ దేవుని దయ కావాలి ఆ దయ కావాలి కానీ ఎదుటివాడి కష్టార్జితాన్ని మింగటానికి కూర్చున్నటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడో మర్చిపోతున్నావు అమ్మ అందుకే ఈ రోగాలు అండి అండి అందుకే ఈ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రియమైన దేవుని పిల్లల అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి ఎంత మంచి మాట అంటున్నారు దేవుడు తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ ఏమంటే దొంగత్రాసు చేసి దొంగ త్రాసులంట దొంగత్రాసులు ఏమా ఎక్కడన్నా సరే మీరు ఒకసారి చెప్పండి ఇదిగో పలానా సిటీలోనండి వాళ్ళు న్యాయంగా చేస్తారండి అని చెప్పేటోళ్ళు చెప్పండి ఒకటి ఒక గ్రామంలో చెప్పండి అమ్మా ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక దేశంలో కానీ ఇలా చూసుకుంటూ పోతే ప్రేమ అన్యాయం అక్రమం అనేది ప్రపంచాన్ని ఈ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా వచ్చేసినట్టే ప్రియమైన దేవుని పిల్లలరా ఎంత దారు దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులకు వచ్చేసారండి అక్కడ దేవుడు అంటున్నాడండి తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవును మనము గోధుమలను అమ్ము అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడై గతించిపోవును మళ్ళీ వీళ్ళు ఎవరంటా దేవుడిని తెలుసుకొని దేవుడి కోసం లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు విశ్రాంతి దినం పాటిస్తారు ఏమా చర్చిలకు వెళ్తారు ప్రార్థనలు చేస్తారు ఎన్ని చేస్తారు కానీ న్యాయం నీతి మాత్రం ఏమీ ఉండవండి తెల్ల బట్టలు వేసుకుంటారు హృదయం నల్లగా ఉంటుంది లోపల దేవుడు చూసేది నీ తెల్ల బట్టలని కాదు లోపల ఉన్నటువంటి హృదయాన్ని చూస్తాడు హృదయ రహస్యాలను పరిశోధించేటటువంటి దేవుడు అక్కడ నువ్వు ఆయన కోసం స్థానం ఇస్తున్నావా ఆయనతో మాట్లాడుతున్నావా ఆయనకు దగ్గరగా ఉన్నావా ఆయన నీకు దూరం అయిపోయాడా ఆయన నీ మీద ప్రేమగా ఉన్నాడా ఆయన నిన్ను గద్దించే స్థితిలో ఉన్నాడా ఆయన నిన్ను ఏమైనా సరే ఏమా క్రోధంతో ఉన్నాడా అనేది ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా ఆలోచించుకోకపోతే ఇదే సరైనటువంటి సమయం ఆలోచించు ఏమంటున్నారండి మనము గోధుమలో అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వారలారా దరిద్రులను వెండికి కొనున్నట్లు దరిద్రులని వెండిచ్చి కొనుక్కుంటున్నారంట అరే ఈ దరిద్రుడు నా దగ్గర పనివాడుకు వస్తాడు వాడు నా పనివాడుకు వస్తాడు ఈడు నా పనివాడుకు వస్తాడు అని కొనుక్కుంటున్నారంట అండి కొనుక్కోవట్లేదా చెప్పండి ఏమా కొనుక్కోవట్లేదా పేదవాడు ఎక్కడ కూర్చుంటున్నారండి ఈరోజు పేదవాళ్ళు ఎలా ఉన్నారండి చెప్పండి పేదవాడిని ఏం చేస్తున్నాడు దరిద్రుని వెండికి కొనున్నట్లు పాదరక్షలనిచ్చి పేదవారిని కొనున్నట్లు అని అన్నట్టు ఇది మరీ దారుణం అసలు చెప్పులు ఇచ్చి ఒక మనిషిని కొనుక్కుంటే మనిషి విలువ చెప్పుతో సమానమైపోయిందే అమ్మా మనిషి విలువ మనిషి విలువ ఒక శీలం రూపాయితో వెలగట్టేస్తున్నాడండి అమ్మా శీలాన్ని రూపాయలకు అమ్మేసుకుంటున్నారు అలానే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట సమాజం ఎలా అయిపోయింది అని అంటే చెప్పులకు కూడా ఒక దరిద్రుని కొనుక్కుంటా ఒక పేదవాడిని కొనుక్కుంటున్నారంట పేదవాడి పక్షాన్ని ఎవరు ఉంటారో తెలుసా దేవుడు ఉంటాడన్న సంగతి నీకు తెలియదా ఆ పేదవాడి కోసం నీ ఆస్తిని నువ్వు ఇవ్వాలన్న సంగతి నీకు తెలియదా ఎవరు ఎవరు ఆలోచిస్తున్నారండి సంపాదన 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 ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ 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 దేవుడి గురించి ఆలోచన కానీ దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం కానీ దేవుడు మనల్ని లెక్క అన్నటువంటి ఆలోచన కానీ లేకుండా ఆయన అకస్మాత్తుగా కోప్పడే అంతవరకు కూడా ప్రేమైన దేవుని పిల్లలారా ఆయన గద్దింపుల్ని ఎన్నిసార్లు తృణీకరిస్తున్నారండి ఎన్నిసార్లు గద్దించను వాడు లోపడకపోతే లేకుండా హఠాత్తుగా ఎగిరిపోతాడంటాడు హఠాత్తుగా ఎగిరిపోతాడు ఇంకా ఇంకా ఏమంటున్నారండి బేదవారిని చెప్పుల కోసం పాదరక్షలను ఇచ్చి భేదవారిని కొనున్నట్లును సచ్చు ధాన్యమును మనము అముదము రండని విశ్రాంతి దినము ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా ఈ మాట ఆలకించండి రబ్బాయి ఈ మాట ఆలకించండి ఏం జరగబోతుందో ఒకసారి ఆలకించండి అని దేవుడు వండర్ఫుల్ మాట చెబుతున్నారండి యాకోబు యొక్క యో అతిశయాస్పదము తోడని యోహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేను ఎన్నడును మరవను అమ్మా నన్ను ఎవ్వరూ నాకు ఏం పర్వాలేదు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది చక్కగా వచ్చి డబ్బులు వెనక్కి వచ్చి పడతా ఉన్నాయి అది అక్రమంగా సంపాదిస్తావా అప్పిచ్చేసి పేదవాడిని బాధ పెట్టి సంపాదించుకుంటున్నావా ఎలా సంపాదించుకుంటున్నాం అనేది అన్నీ వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నారు వారి కార్యములను నేను ఎన్నడను మరువను ఇందును గూర్చి అని అన్నాడండి మీ దోషములను గూర్చి మీ పాపములను గూర్చి ఆ అండర్లైన్ చేయడం అందరూ కూడా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలకు అర్థం కావలసినటువంటి మాట ఇందును గూర్చి ప్రపంచంలో భయంకరమైనటువంటి పాపాన్ని గూర్చి దేవుడు అంటున్నారు ఇందును గూర్చి భూమి కంపించదా అని అంటున్నారండి భూమి ఎందుకు కంపిస్తుందంటే అర్థమవుతుందా భూమి కంపించడానికి కారణం మనమేనండి మనం గనక దేవుని కోసం చక్కగా బ్రతికితే దేవుడే మనతో ఉంటే మనకు విరోధి ఎవడు చెప్పండి దేవుడు మన పక్కన ఉండాల్సినటువంటి వాడు దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ఏ క్షణంలో ఏమైపోతామో తెలియక ప్రపంచంలో గడగడలాడుకుంటూ నానా నన్ను వదిలిపెట్టొద్దు నా తండ్రిని నన్ను విడిచిపెట్టొద్దు అని ఆయన దగ్గరకు తీసుకోవాల్సినటువంటి ఈ ప్రపంచం ఆయన దూరం చేసుకొని ఆయన లెక్కలేని వాడిగా ఆయన చేతగాని వాడిగా ప్రపంచం అనుకుంటే దేవుడు అంటున్నాడు మీ క్రియలను నేను ఎన్నటికీ కూడా ఆయన మరవను ఇందును బట్టి ఏ భూమినైతే నీ నివాస స్థలంగా నేను చేశాను ఏ భూమిని అయితే నీకు ఆహారం ఇవ్వడం కోసం చేశాను ఏ భూమి మీదనైతే నువ్వు నివాసం చేసి చక్కగా హాయిగా ప్రకృతిలో పరుండ చేశాను ఆ భూమి నీ పాపములను బట్టి నీ క్రియలను బట్టి అన్యాయమైనటువంటి నీ తీర్పులను బట్టి నీ పాపపూరితమైనటువంటి పోకడలను బట్టి ఈ భూమి కంపించదని భూమి కంపించడానికి అసలు కారణం ఇది అసలు కారణం ఇది ఇదిగో ఆయన మహాక్రోధంతో ఉన్నాడు ఆ క్రోధం అనేది భూమికి చెబుతూ ఉన్నాడు అనమాట ఇంకొక మాట చూద్దామండి ఇంకొక మాట చూద్దాం చూడండి కీర్తనల అమ్మా ఇర్మియా గ్రంథము ముందుగా చూసి ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పదోవచనం చూద్దాం ప్రేమ వారు ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పదోవచనం ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పదోవచనం వచనం వాయే నిజమైనటువంటి దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు బాగా అండర్లైన్ చేయండి అమ్మా ఎవడన్నా గనక భూమి రాతి పలకలు సదురుకుంటున్నాయి అని అంటే వాడికి చెప్పేసేయండి రే బాబు అది కాదురా బాబు మా స్నేహితుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారండి మొన్న ఆఫీస్కి వెళ్తామన్నాను ఏం సార్ ఆఫీసు మనం వెళ్తున్నాం కదా భూమి అసలు దేశం మొత్తం కూడా వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోయినాయో లేకపోతే వాళ్ళ ఇల్లులు ఏమైపోయినాయో వాళ్ళ ఏమంటే మొత్తం కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు ఏమైపోయినాయి పిల్లలు ఏమైపోయారో భార్యలు అయిపోయారు లేకపోతే భర్తలు ఎక్కడున్నారు ఏమీ తెలియకుండా భయంకరమైనటువంటి పరిస్థితి మరణమృతంగా మోగుతుంది కదా సార్ అసలు ఎందుకు అని అంటారు అనండి మామూలుగా మిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు అతను అంటున్నాడండి అక్కడ అగ్నిపర్వతాలు కూడా లోపల కింద ఉన్నట్టు ఉన్నాయండి అని అన్నాడండి అప్పుడు నేను అతనితో అన్నమాట ఏంటో తెలుసు అగ్నిపర్వతాలు ఇవ్వాలి ఉండటం ఏంటి శ్రీను ఇవి ఇవాళ ఉండటం ఏంటి మరి చాలా సంవత్సరాల నుంచి అవి ఉన్నాయి కదా ఈరోజు ఎందుకు ఈ కదిలిని అంటావు అని అంటే అవునండి నిజమేనండి అని అంటారు ఆలోచించండి అన్యుడండి అన్యుడు ప్రేమైన దేవుని పిల్ల అవునండి అది నిజమేనండి అని అంట అంటున్నాడండి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలు దేవుని ఒగ్రత అండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం నీ పద్ధతి బాగలేనప్పుడు నీ పద్ధతి ఇదిగో ఎవడెవడైతే గద్దింపులో ఉన్నాడో వాడికి ఒళ్ళు వణుకు అని అంటే ఈ నేసేయాలన్నమాట క్లాసులో టీచర్ ఏం చేస్తాడో తెలుసా ఒక డస్టర్ తెచ్చుకుంటాడు ఒక శాక్పీస్ తెచ్చుకుంటాడు శుభ్రంగా పాఠం చెప్పడానికి సిద్ధమైపోతాడు ఈ రెండింటితో పాటు ఇంకొకటి తెచ్చుకుంటాడు తెలుసా ఏంటది అది బెత్తం తెచ్చుకుంటాడు బెత్తం ఎందుకు తెచ్చుకుంటాడు వీడు కనుక పద్ధతి తప్పిందని ఒక్కడిని గట్టి కొడతాడండి ఒక్కడిని కొడితే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారు ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడండి దేవుడు ఆ మాట చూడండి ఏమన్నాడు ఆయనే రాజు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును అని అంటున్నారండి భూమి అంట ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది అని దేవుడు చెబుతూ ఉంటే ఏమా భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎంత భయపడిపోవాలి ప్రేమైన వారు ఏమండి మనుషులు అప్పుడప్పుడు మనుషులు కోప్పడితేనే పోలీసుడు కోప్పడితేనే గతగతలాడిపోతాను అమ్మ ఒక ఎమ్మెల్యే కోప్పడితే ఆడిపోతావు ఒక ముఖ్యమంత్రి కోప్పడితే ఆడిపోతావు ఎవడో భూమి మీద అరవై డెబ్బై ఏళ్ళు ఉండేటటువంటి ఈ ఏమంటే ఈ అశాశ్వతమైన మనిషి కోప్పడితేనే నువ్వు గజగజలాడిపోతే లోకాలను కలిగించినటువంటి చక్రవర్తి సర్వాంతర్యామి నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆ తలంపులు ఏంటో తెలుసుకున్నటువంటి గొప్ప మహారాజు ఉగ్రతకు ఎవడండి తట్టుకునేది చెప్పండి ఆ మాట అంటున్నారండి చూడండి ఆయన జనములు ఆయన కోపమును సహింపలేవు అని అన్నాడండి ఆ కోపమే ఇదిగో టర్కీ మరియు సిరియా దేశాలలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత మూలంగా భూమి కంపించింది ఏమండి ఆయన కోపం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒక మాట చూద్దామా కీర్తనల గ్రంథంలోని కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము ఆయన కోపం ఎంత కాలం ఉంటుందో చూడండి ముప్పయో అధ్యాయము ఐదో వచనం చూడండమ్మా ఐదో వచనం ఆయన కోపము నిమిష మాత్రం ఉండును అని అంటున్నారండి ఎంత అంటన్నా ఆయన కోపం నిమిష మాత్రమా ఒక్క నిమిషం కూడా లేదండి ఏమండీ మీకు మొన్న జరిగినటువంటి భూకంపం ఎన్ని సెకండ్లో తెలుసా జస్ట్ రెండే రెండు సెకండ్లండి జస్ట్ టూ సెకండ్స్ రెండే రెండు సెకండ్స్ పట్టణాలు పట్టణాలు శ్మశాన వాటికలుగా మార్చబడ్డాయి ఎంతోమంది వారు ఈ లోకంలో ఎన్నెన్నైతే ఆశలు పెట్టుకున్నారో ఎన్నెన్నైతే ఆస్తులు కూడబెట్టుకున్నారో కుటుంబాలలోని జల్సాలు చేస్తున్నారో రెండే రెండు సెకండ్లలో తెల్లవారుజామున నిద్రిస్తున్నటువంటి సందర్భాలలో ప్రేమేణ దేవుని పేరు రెండే రెండు సెకండ్లలోని అదే మట్టి కిందకు శిథిలావస్థకు చేరిపోయారు ప్రియమేణ రెండు సెకండ్లు ఆయన ఉగ్రతకు ముప్పై నాలుగు వేల శవాలు ఇప్పుడు దొరికినాయి ముప్పై నాలుగు వేల శవాలు ఇప్పటికీ దొరికినాయండి వాళ్ళ అంచనా ప్రకారం ఎన్ని లక్షలు ఈ శిథిలాల కింద ఉంటాయో అని చెప్పి ఇంకా వెతుకుతూనే ఉన్నారు ప్రిమేణ దేవుని పిల్లలు ఆ బుల్డోజర్స్ పెట్టి జేసీబీలు పెట్టి ఒక్కొక్క ఏమంటే ఆ స్కాలర్స్ ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటే దాని కింద శవాల గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా కనపడిపోతున్నాయి ప్రిమేనా వాళ్ళ ఆయన కోపం నిమిషం మాత్రం నిమిషం ఇంకా లేడండి ఆయన కోపం రెండు సెకండ్ల రెండు సెకండ్లు దేశాలు అతలా కుతలం అయిపోతున్నాయండి మన భారతదేశం అంచులోనండి సునామీ అనేటటువంటిది ఒకటి వచ్చేసింది రెండు లక్షల యాభై వేల మంది శవాలు దొరికిన శవాలు దొరకనటువంటి శవాలు ఎన్ని లక్షలో తెలియదు రెండే రెండు సెకండ్లు రెండే రెండు సెకండ్లు ప్రియమైన ఆయన కోపము నిమిషమే ఉంటుంది ఆ నిమిషం ఒకవేళ గనక గంట గనక కోపం గనక ఆయన ఒక అర్ధ గంట అనుకోండి అండి సార్ లేదు ఒక టెన్ మినిట్స్ అనుకోండి అండి పది నిమిషాలు కనుక ఆయన కోపపడితే ఈ భూమి గజగజలాడిపోతే ఈ భూమి కనుక పది నిమిషాలు వనకటం ప్రారంభిస్తే ప్రపంచంలోని ఏ దేశంలో ఏ సంపద మిగిలిపోతుందండి చెప్పండి ఎవడు మానవుడు అనేవాడు ఎవడు కూడా బ్రతికి బట్ట కట్టలేడు ప్రేమైన వారులర్ బ్రతికి బట్ట కట్ట ఆయన ఎంత తక్కువ గంచిన వేస్తున్నారు ఏంటండి ఏమండి ఆయన ఆయన ఎంత గొప్పవాడో అర్థమైపోవాలి మనకి ఆయన ఎంత గొప్పవాడో గతగగతలాడిపోవాలి అలాంటి గొప్పవాడిని పక్కన పెట్టుకొని నా తండ్రి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నేను నీతోనే ఉంటాను నాయన నేను నీతో నిత్యము ఉంటాను నీ సింహాసనం మీదకి రావాలి నేనేం చేయాలో నాకు చెప్పు నా పద్ధతులు ఒకవేళ నీకు విరుద్ధంగా ఉంటే నా తండ్రిని నాకు తెలియజేయి నేను ఖచ్చితంగా కూడా నీకోసం బ్రతుకుతాను అయినా ఈ లోకంలో ఏముంది తండ్రి అని దేవుడిని దగ్గర తీసుకొని దేవుని కోసం బ్రతకవలసినటువంటి ఈ ప్రపంచ మానవాళి ఆయన చేతగాని వాడి కింద ఆయన ఒక పనికి మాలిని వాడి కింద ఆయన పట్టించుకోని విధంగా ఉంటే ఆయన ఉగ్రతను సహించేవాడు ఎవడో చెప్పండి అందుకే ఉగ్రత అనేది వచ్చేసింది ప్రపంచంలో దేశాల మీదకి ఉగ్రత అనేది వస్తూనే ఉంది ప్రియమైన దేవుని పిల్లలు ఏ దేశమైతే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తుందో ఆ దేవునికి ఇదిగో ఆ దేశం అనేది వి విరోధి అవుతుంది ఆ దేశం మీద ఉగ్రత కొమ్మరించబడుతుంది ఆయన ఉగ్రతను సహించగలిగిన వాడు ఎవడండి చెప్పండి లక్షల కొలది మంది ఇప్పటికీ నిర్జీవులైపోయారు ఇంకా శవాల గుట్టలు ఎత్తుక్కుంటున్నారండి శవాలను ఎత్తుకుంటున్నారు మా ఆయన బ్రతుకున్నాడా మా ఆమె బ్రతికుందా నా కుమారులు బ్రతుకున్నారా ఏమైపోయి ఇల్లు ఆసుక్కి లేదు బిడ్డలు ఎక్కడున్నారో తెలియదు ఏమండి ఇంత జరుగుతున్నప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా సరే అక్కడ ఉన్న మోకరించి ప్రార్థన చేయొద్దండి ఆ దేశాల్లో టర్కీ సిరియా దేశాల్లోని నిన్న ఉదయం చెబుతున్నటువంటి వార్త ఏంటంటే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కొన్ని సగం కూలిపోయి ఉన్నటువంటి అంటండి అందులో ఏ సామాను ఉందో ఈ దరిద్రులు బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఇదే మంచి అవకాశం అనుకొని ఏమంటే షాపింగ్ మాల్స్లో జొరబడి ఉన్నటువంటి సామాన్లు ఎత్తుకొని ఉరుకుతున్నారంట వీళ్ళని ఏమనాలి చెప్పండి అండి ఏమంటే పక్కన చచ్చిపోయి మరణమృతంగం దేశంలో మోగుతూ ఉంటే దే ప్రపంచ దేశాలు అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ ఇదిగో వాళ్ళకు కూడా సాయం అనేది అందిస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధపడాలండి అయ్యో మా వాళ్ళు ఇలా నేల కిందకి వెళ్ళిపోయారే ఇలా చనిపోయారు ఏంటి ఇలా చనిపోయారు ఏంటి అని వాళ్ళ గురించి బాధపడి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం నీ చేతనైతే కొన్ని శిథిలాలను తొలగించి లోపల ఒకళ్ళు బ్రతుకున్న వారు ఇంకెవరైనా ఉన్నారేమో అని వెతకాల్సినటువంటి వీళ్ళు ఇదే అదునుగా వచ్చేసేసి ఇంకా ఆ వస్తువుల కోసం ఇంకా దొంగతనము ఆ ఏమండి ఇలానేమనాలి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల ఇంతమంది పక్కన ఇన్ని శవాల గుట్టల్లో కూల్చున్నా కూడా ఇంతమంది కూలిపోతున్నా కూడా మనలో భయం రావటం లేదంటే మనల్ని ఏమనాలండి మనల్ని ఏమన్నా ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారు ఇదిగో ప్రపంచంలోని ఆ రెండు దేశాలు ఇదిగో మరణ మృదంగం అనేది మోగిపోతుంది ప్రేమైన వారులారు ఆయన కోపాన్ని సహించేవాడు ఎవడూ లేడండి మీకు ఈ రెండు దేశాల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతులు చెబుతాను బాగా వినండి అమ్మా సిరియా ఈ సిరియా దేశంలోని రెండు ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి అమ్మ ఒకటి డెమస్కస్ రెండోది అంతియోక్ అనేటటువంటి రెండు పట్టణాలు ఉన్నాయి డమస్కు అనేది అంత్యొక అనేటటువంటి రెండు ప్రాముఖ్యకరమైనటువంటి పట్టణాలు ఉన్నాయి బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి పట్టణాలు ఇప్పటికీ కూడా ఆ దేశంలోనే ఉన్నాయి అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అమ్మ ధర్మశాస్త్రంలోని పిచ్చెక్కిపోయి ధర్మశాస్త్రం కోసం ప్రాణాలు ఇవ్వటం కోసమైనా సరే ప్రాణాలు తీయటం కోసమైనా సరే వెనకాడనటువంటి ఒక ఉగ్రవాదిగా ఒక క్రూరుడుగా భయంకరమైనటువంటి క్రూరుడుగా ఒక గొప్ప హింస అండి ఏమంటే గొప్ప హింస దేశాలను విడిచిపెట్టి పారిపోతున్నారు అని అంటే ఆ దేశంలో ఎంత హింస జరిగి ఉండాలండి రక్తపాతం జరిపించాడండి సవులు రక్తపాతం జరిపించినటువంటి సవులు ఏమంటే అతని దెబ్బకు ఆ సౌలు దెబ్బకు అక్కడున్నటువంటి ఎవరు కూడా యేసుప్రభుని ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి లేదు యేసుప్రభు గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు దేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయినటువంటి వారిలో చేరినటువంటి ఇదిగో ఒక దేశమే సిరియా దేశం ఆ సిరియా దేశంలో అనే పట్టణంలో ఉంటే అక్కడ కొంతమంది యేసుప్రభువుని గురించి బ్రతుకుతున్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరి పత్రికలు తీసుకొని వారిని అక్కడ కూడా శిక్షించాలని బయలుదేరితే ఆ పట్టణంలోని యేసు వారు ప్రత్యక్షమయ్యాడు ఏమంటే ప్రభువుల వారే ప్రత్యక్షమైనటువంటి గొప్ప దేశం అండి ఆ దేశం ఆ దేశంలోని పౌలు ప్రభువును తెలుసుకున్నారు అక్కడే ఆయన పౌలుగా మార్చబడ్డాడు బాప్త్యష్మం పొందాడు ఇదిగో ఆ దేశంలోని అననయ్య అనేటటువంటి మరొక సహోదరుడు మరొక శిష్యుడు ఉన్నాడు అతనికి కూడా ప్రభు దర్శనం మందు వచ్చి నాయన అననయ్య ఇదిగో సవులు అనబడినటువంటి ఒక వ్యక్తి తిన్నదనబడినటువంటి ఆ వీధిలోని యో అక్కడ ఒక ఇంట్లోని ఉన్నాడయ్యా యోధ అనేటటువంటి ఇంట్లో ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆయనకు పోయి నా గురించి చెప్పేసి అతనికి బాప్త్యమయ్యా ఇదిగో నిన్ను ఆల్రెడీ అక్కడ పంపించినట్టుగా అతను దర్శనంలో చూశాడు అంటే అక్కడికి వెళ్ళి అతనికి బాప్తి స్వమిచ్చి ఏమండి దేవుని సేవ గొప్పగా జరిగించినటువంటి పట్టణం అండి అది దేవుని సేవ గొప్పగా జరిగిస్తున్నటువంటి పట్టణం అది ఇదిగో అందులోనే ఇంకొక పట్టణం కూడా ఉంది అంతియోకియా అనేటటువంటి ఒక పట్టణం ఉందండి ఈ ఆ పోస్తులుడైనటువంటి పౌలు కొన్ని సంవత్సరాల సేవ చేశాడండి అండి గారు పౌలు గారు శీల ఎందరో ప్రవక్తలు అక్కడికి వచ్చి సువార్త చేసి ప్రపంచంలోనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి శిష్యులను ప్రపంచంలోనే క్రిస్టియన్స్ అనే పదం ఎక్కడ పుట్టింది అని అంటే సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకియాలో ప్రియమైన దేవుని పిల్లల అంత్య యొకియాలోని క్రైస్తవులు అనబడిరి అని ఉందండి ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏసుప్రభు శిష్యులు యేసు ప్రభు నమ్మిన వారిని క్రిస్టియన్స్ క్రైస్తవులు అనబడ్డారండి ఆ దేశం ఈరోజు క్రైస్తవులకి స్థానం కల్పనిస్తుందా ఆ దేశంలో క్రైస్తవుడు అనేవాడు ఇప్పుడు ఉన్నాడా రెండు వేల ఇరవై మూడులోని కావండి ఐసిస్ అనేటటువంటి ఉగ్రవాదం ఆ దేశంలో పుట్టి ఇదిగో ఇస్లాం అనేది తప్ప ఈ దేశంలోని మరొక దేవుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఓచకోత కోసి ఎవరైనా సరే వేరే మతాలను కానీ వేరే విశ్వాసాలలో ఉన్నవారిని ఏమంటే తుపాకులు పెట్టి వారిని బెదిరించి మత మార్పిడులు చేపించి ఉగ్రవాదం ఏమంటే రక్తపాతం అనేది ఆ దేశంలో సృష్టించి క్రైస్తవుడు అన్నవాడికి ఈరోజు అక్కడ స్థానం లేదు ప్రేమైన దేవుని పిల్లలారు ఎంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి అండి సిరియా దేశంలో క్రైస్తవులకు చోటు లేదు ఐసిస్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ అక్కడ తెష్టవేసింది క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా కనుక ఉంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఇదిగో కళ్ళల్లో ఏళ్ళు పెట్టండి కళ్ళల్లోని ఏమంటే పడుకోబెట్టి నేల మీద పడ పడేసేసేసి వెనక చేతుల్లాగి మీద కూర్చొని ఏమంటే మీద కూర్చొని వెనక ఉన్నటువంటి వాడు కళ్ళని గోళ్ళు పెట్టేసి కళ్ళల్లోకి కుచ్చి కత్తి ఒకటి తీసుకొని పీక కోస్తూ ఆ రక్తాన్ని పోయి సముద్రంలో కలిపి పైచాచిక ఆనందం అనుభవిస్తున్నారు అని అంటే నిరపరాధుల రక్తం ఏ దేశంలోనైతే సిందించబడిందో ఆ దేశానికి దేవుడు శత్రువు ఆ దేశాన్ని దేవుడు వదిలిపెట్టడం ప్రియమైన దేవుని పిల్లలు క్రైస్తవుల రక్తం చిందించినటువంటి దేశం అండి ఎప్పటికీ కూడా ఉగ్రవాదంతో మునిగిపోతుందండి అది సిరియా దేశం గురించినటువంటి చరిత్ర ఇప్పుడు టర్కీ గురించి మాట్లాడేదా టర్కీ అండి టర్కీ దేశం ఆదాము అవల భూమి మీద ఎక్కడ నివసించారో తెలుసా మీకు ఏదేను అనేటటువంటి ఆ తోట అన్నారే ఆ తోట ఎక్కడుందో తెలుసా ఆ తోట ఇదిగో ఈ టర్కీ దేశంలోనే ఉంది ప్రియమైన వార్లర్ టర్కీ దేశంలోనే ఉంది ఓహో దేవుడు మా దేశంలోనే ఒక తోటను వేసి ఈ తోటలోనే ప్రపంచ మానవాళి మనుగుడ అనేది ఇక్కడ ప్రారంభమైంది ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఆయన గురించినటువంటి ఎన్ని సాక్ష్యాలు ఆ దేశం పలకాలండి ఆ దేశాలు ఆయన గురించి ఎన్ని సాక్ష్యాలు పలకాలి నోవాహు గారి జలప్రళయంలో బయలుదేరినటువంటి ఓడ అరారాతు కొండల మీద నిలిచింది అరారాతు కొండలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఈ టర్కీ దేశంలోనేనండి ఈ టర్కీ దేశంలోనే ఇంకొక విషయం చెప్పనా ఈ టర్కీ దేశపు పూర్వం ఒకప్పుడు ఉన్నటువంటి పేరు కిలికియా ఏంట దేశం పేరు కిలికియా కిలికియా అనేటటువంటి దేశంలోని తార్సు అనేటటువంటి పట్టణంలో పుట్టినటువంటి గొప్పవాడే దేవుని కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప దైవజనుడు గొప్ప సేవకుడు ప్రపంచాన్ని ప్రపంచాన్ని చుట్టి ప్రపంచానికి క్రీస్తు ప్రేమ మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్పవాడు పుట్టినటువంటి దేశం అదిగో టర్కీ దేశమే ప్రేమైన దేవుని పిల్లలారు ఈరోజు ఆ టర్కీలోనే తొంభై తొమ్మిది శాతం మంది క్రైస్తవులు కాదండి క్రైస్తవులు అసలు అక్కడ లేరు ఉగ్రవాదంతో ఏమండీ ఉగ్రవాదంతో ఈ రెండు దేశాలు కూడా ఎంత లోబడిపోయాయనంటే ఉగ్రవాదంతో లోపల అతలాకుతలం అయిపోయిందండి దేశం క్రైస్తవుడు అనేవాడు బ్రతకటానికి స్థానం లేదండి దేవుడి కోసం ఏమంటే దేవుడు వాడబడినటువంటి పట్టణాలు దేవుడు వాడుకున్నటువంటి పట్టణాలలోని దేవుడి ఆచూకీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారు సిరియాలో ఉన్నటువంటి నయమాను అనేటటువంటి ఆ సిరియా సైన్యాధిపతి ఒకప్పుడు అన్యుడిగా ఉండి ఇదిగో ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చి ఒక ప్రవక్త ద్వారా తను రోగాన్ని పోగొట్టుకొని దేవుని కోసం బ్రతికినటువంటి వాడండి అదే సిరియా దేశంలోని ఇప్పుడు ఆ దేశంలో దేవుని గురించి మాట్లాడుకునేవారు లేరు నిజమైనటువంటి దేవుని గురించి ప్రకటించేవారు లేరు ఒకవేళ ప్రకటించడానికి ఎవరైనా వస్తే వాళ్ళని బ్రతికి బట్ట కట్టనివ్వలేనటువంటి పరిస్థితి అండి దేవుని కోసం ఏందాచారు చెప్పండి ఇదిగో అరారాతు కొండల మీద నోవాహు యొక్క ఓడ ఇక్కడికి వచ్చేసింది ఇదిగో దేవుడు గొప్పవాడు అని ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి ఈ దేశం దేవుని కోసం బ్రతకడం లేదు దేవునికి స్థానం లేదు అక్కడ దేవునికి స్థానం లేదు ప్రేమైన దేవుని పిల్లల కాబట్టి మనం ఇళ్లల్లోని జనరల్గా మనం ఏమీ దాచుకుంటాం చెప్పండి చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో దాచుకుంటామే ఇదిగో నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ ఇదిగో చిన్నప్పుడు నేను ఇది ఈ వేసుకున్న డ్రెస్సు చిన్నప్పుడు నేను వాడినటువంటి పలకలు లేకపోతే ఇదిగో నా బూట్లు అని అన్నీ దాచుకుంటావే నీ మధుర జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటావే ఇదిగో ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నా కురిస్తే ఆ మన్నా అనేది ఆగిపోయిన తర్వాత ఆ మన్నా తరతరాలకి కూడా ఇది దేవుడు ఆకాశం నుంచి కురిపించినటువంటి గొప్ప ఆహారం అని చెప్పడం కోసం ఇదిగో ఆ మన్నాను తీసుకొని ఒక పాత్రలో పెట్టి ఆ పాత్రను దిశపోయి నిబంధన మందసంలో పెట్టి తరతరాలకు కూడా జ్ఞాపకంగా వాళ్ళు దాచుకున్నారే మరి సిరియా దేశమా లేకపోతే టర్కీ దేశమా మీరు ఏమి దేవుని కోసం దాచారు చెప్పండి ఇదిగో దేవుని కోసం ఈ స్థలం కేటాయించాము దేవుని కోసం ఇదిగో సాక్ష్యంగా ప్రపంచానికి ఇదిగో దేవుని యొక్క ఆచూక్యని చెప్పడానికి ఏముంది మీ దగ్గర ఏమీ లేదు కనుక ప్రియమైన దేవుని పిల్లల అందుకే దేవుని ఉగ్రత అనేది వచ్చేస్తుందండి ఆ ఒక్క దేశం మీదకే కాదండి మీరు అమ్మా వాళ్ళు ఏదో అక్కడ దోషులు అని అంటలేదు వాళ్లతో పాటు ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికేవాడు ఎవడున్నాడు చెప్పండి ఈ మరణ మృదంగం ఎంతటితో ఆగదు సుమా అక్కడక్కడ కరువులు భూకంపములు వస్తాయి నాయనా అని యేసుప్రభులు వారు చెప్పారు ఈరోజు మనం వింటున్నాం ప్రేమైన వారు చూస్తున్నామండి కళ్ళారా యేసుప్రభు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యమైనటువంటి మాటలండి భవిష్యత్తును చూసి చెప్పాడండి రెండు వేల ఇరవై మూడులో మీరు భూకంపం వింటారు అని ముందుగానే చెప్పాడు మనం వింటున్నాం యుద్ధములను గురించి మీరు విందురు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు అబ్బాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా ఉండు నేను ఆల్రెడీ బయలుదేరాను ఆల్రెడీ నేను ద్వారం యుద్ధం ఉన్నాను ద్వారం యుద్ధం ఉండటం అంటే అర్థం ఏంటండి సింహాసనం మీద కూర్చున్నాడంట లేకపోతే సింహాసనం మీద నుంచి ఆల్రెడీ నిలబడినట్ట ఆయన ద్వారం వద్దనే ఉన్నాడంట ఇంకెప్పుడండి మన జీవితాల్లోని బాగు అనేది మన జీవితాల్లో ఎప్పుడు నిజమైనటువంటి మార్పు అంటే సచ్చిన దాకా కూడా మార్పు అనేది ఉండదనమాట అంటే నేను చంపేయటం అనేది దేవునికి న్యాయమే అలాంటి ఉగ్రత భూమి మీద నరుడన్నవాడు ఎవడో సహించలేడు ప్రియమైన సహోదరి సహోదరుడు నరుడు సహించలేడు ఆయన ఉగ్రత కొమ్మరింపబడుతుంది దేశాల మీద ఉగ్రత అనేది కొమ్మరించబడుతుంది ఆ దేశాలలోని ఉగ్రత అనేది కొమ్మరించబడేటప్పుడు ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఒక్కసారి ఈ రాత్రి నువ్వు ఆలోచించు దేవుని కోసం బ్రతుకుతున్నావా దేవుని ఇంకా కూడా శత్రువుగా నువ్వు మిగిలిపోతున్నావా దేవుని ఉగ్రత నీ మీదకి ఏ క్షణానైనా రావచ్చా ఒక మాట చెబుతానండి హమా అక్కడ శిథిలాల కింద చనిపోయిన వారికి ఇక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయినోడికి తేడా ఏం లేదు అర్థమవుతుందా మీకు అమ్మా టైం అనేది అయిపోయిన తర్వాత అక్కడ దాని కింద పడి వాడు చచ్చినా వాడు కూడా దేవుని కోసం బ్రతకపోతే వాడు నరకానికే ఒకవేళ కనుక ఆ శిథిలాల కింద ఎవరైనా సరే అమాయకులు పసిబిడ్డలు దేవుని అమ్మా నిరపరాధులు ఎవరైనా కనుక అమ్మా దేవుని ఎరగనటువంటి వారు అలాంటి వాళ్ళు చనిపోతే డోంట్ వర్రీ మీరు వాళ్ళ గురించి ఏమి కూడా మీరు బాధపడాల్సిన పని ఏమి లేదు వాళ్ళని ఖచ్చితంగా కూడా దేవుడు తన రాజ్యానికి వారసులుగా తీసుకుంటాడు కానీ ఎవడైతే పాపం చేసి వచ్చాడో వాడికే ప్రమాదం అమ్మా భూకంపం వస్తేనే కాదు మీరు గమనించాల్సింది భూకంపం వచ్చినా రాకపోయినా సరే మరణం అనేది మాత్రం మనల్ని పక్కనే కూర్చుంటుందండి ఏ క్షణాన నీకు మరణం సంభవిస్తుందో నీకు తెలియదు అమ్మా పాతాళం అనేది అంట వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు భూమి మీద ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని అన్నాడండి దేవుడు ఒక్క క్షణమా ఒక్క క్షణమే ఒక్క క్షణం అంటే నువ్వు చావుకి ఎంత దూరంలోనో తెలుసా ఒక్క సెకనే ఒక్క సెకనే ఈ సంగతి కనీసం నీ బంధువులకు ముందే నువ్వు ఈ లోకంలోంచి బయటికి వెళ్ళిపోతావు పాతాళానికి వెళ్ళిపోతావు దేవుడి కోసం బ్రతికేవా పాతాళంలోని నెమ్మది పొందేటటువంటి స్థలంలోని అబ్రహాంతో కూడా అక్కడ ఉన్నటువంటి పితరులతో కూడా హ్యాపీగా నెమ్మది పొందుతావు ఒకవేళ లేకపోతే లేకపోతే అగ్నిజ్వాలల్లో కాల్చబడతావు ప్రియమైన సహోదరి సహోదరుడు ఇదిగో అందుకోసమే నీకు ఒక హెచ్చరిక ఇది వారికి ఉగ్రత నీకు గద్దింపు వారి మీద ఉగ్రత కుమ్మరించాడు అది నీకు గద్దింపు కావాలి ఈ గద్దింపును గనక నువ్వు లెక్క చేయకపోతే ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడ నొల్లకపోతే నాశనం అనేది అకస్మాత్తుగా హఠాత్తుగా నీకు మరణమైపోతావు పద్ధతి మార్చుకో దేవుని కోసం బ్రతుకు కళుమసుకోండి ప్రార్థన చేసుకుందండి ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి మహోన్నతుడ మీరు గొప్పవారు తండ్రి మమ్మల్ని నిత్యము మీ సన్నిధిలో ఉంచుకోవాలని తండ్రి మీరు మాకు దగ్గరగా ఉండాలని తండ్రి మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎందరో మీ బిడ్డల ద్వారా తండ్రి మీ విలువైనటువంటి మాటలు మీరు మాకు వినిపిస్తున్నారు మేము ఏమి ఇచ్చినా కూడా తండ్రి మీ రుణము తీర్చలేని వారము తండ్రి మీ కుమారుడిని మా కోసం బలిచ్చారు మా పాపముల కోసం తండ్రి ఆ పరిశుద్ధుడిని తండ్రి రక్త తర్పణ చేసి తన రక్తంలో మా పాపములను కడిగి పరిశుద్ధులుగా మీకోసం బ్రతకమన్నారు తండ్రి మరలా లోకంలో చూడకుండా తండ్రి మీ దివ్యమైనటువంటి మాటలను మా హృదయాల్లో పదిలపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మంచి మనసును తండ్రి మాకు దయచేయండి మీ బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు తండ్రి కేవలం విని మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోయి తండ్రి మీ ఉగ్రతను తండ్రి వారి జీవితాల్లోకి తెచ్చుకోకుండా మీ గద్దెంపు అయినటువంటి మాటలకు తండ్రి లోబడేటటువంటి మంచి మనసును తండ్రి మీ బిడ్డలకు దయచేయండి మరి తండ్రి ఇంకా ఎందరైతే అనారోగ్యంతో తండ్రి మీ సేవకులు నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారో వారికి మీ కృపను మీ దయను తండ్రి వారి పట్ల ఉంచండి తండ్రి ఇంకనో తండ్రి అనేక ఆత్మలను మీ పాత సన్నిధికి చేసేటటువంటి భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మరి అన్నయ్య గారికి వారి కుటుంబానికి మరి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరిన తండ్రి దీవించండి మీ కృప ఉంటే మీ ఉంటే మీ కుమారుడు ఆలస్యం ఆలస్యమైతే మేము మరలా కలుసుకొని తండ్రి మేమందరం కూడా తండ్రి మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మమ్మల్ అందరినీ మీ చేతులకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామని ఈ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడైండు నడిపించనుగాక ఆమెన్ అందరికీ వందనాలు